ఈరోజు ఒక ఆయన మాట్లాడతాడు గోనె ప్రకాష్ రావు అని. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? వైవి సుబ్బారెడ్డి రాజకీయ భిక్ష పెట్టాడు, వైవి సుబ్బారెడ్డి వల్లే రాజకీయ నాయకుడు అయ్యాడు అన్నాడు. మా నాన్న 78లోనే కంటెస్ట్ చేశాడు జనతా పార్టీకి. రాజకీయాలు మా ఫ్యామిలీ ఉందో ఎవరి ఫ్యామిలీ ఉందో ఒకసారి మాట్లాడేవాడికి తెలుసుకోవాలి. ఆ గోనె ప్రకాశ్రావు వైవి సుబ్బారెడ్డి ఇంద్రుడు చంద్రుడు అన్నాడు, అలాగే వాళ్ళ భార్య దేవత అన్నాడు. ఓకే, నీకు వాళ్ళు దేవుడు దేవతగా కనిపిస్తే సంతోషం, కానీ నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకేమొచ్చిందని అడుగుతా ఉన్నా. ఎక్కడో తెలంగాణలో ఉన్నవాడివి, నువ్వు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? 100 కోట్లు సంపాదించాలన్నావు, అది ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చెప్తే మేము ఎదుర్కొని తీసుకొచ్చుకుంటా. అలాగే నన్ను ఉదిర్తడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతాడంటాడు, మరి భారతమ్మని అవినాష్ రెడ్డిని అరెస్ట్ అయిన తర్వాత భారతమ్మని నోటీస్ ఇస్తానంటాడు, ఇది ఖచ్చితంగా జరిగిద్ది అంటాడు, మరి వైవి సుబ్బారెడ్డిని పొగుడతాడు, ఏంటిది? బాలినేని గారు నన్ను నిలబడను, నేను ఒక పౌరున్నయ్యా, ముఖ్యమంత్రిని ప్రశ్నించిన, నేను మీతో కలిసి ప్రయాణం చేసిన వాడిని, కష్టాలు నష్టాలు ఉన్నవాడిని, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు. నేను 90 నుంచి ప్రతి ఇష్యూలో ప్రతి ఇంచు అడుగులో రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన, అతను భగవంతుడు, తల్లిదండ్రులు, తర్వాత నాకు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పిన, నాకు ఎవరితో కుటుంబ సంబంధం లేదు, నేను నిన్ను క్రిటిసైజ్ చేయలేదు, నీవు అడిగే హక్కు అర్హత లేదు. వైవి సుబ్బారెడ్డి గారి కంట్రిబ్యూషన్ మీకంటే ఎక్కువ ఉంది, అతని వల్ల నువ్వు ఎమ్మెల్యేలు అని చెప్పిన, అయినా నేను అడుగుతున్నా అసలు సంగతి చెప్తలేవు. 100 కోట్లు ఈ జూదంలో పోతున్నాయి, ఎక్కడ ఎన్ని బాకీలు ఉన్నాయి, ఏం సంగతి అని నేను, శ్రీలంకలో ఏంది ఎక్కడేంది అని చెప్తా. దయచేసి బాలినేని గారు నిన్ను కించపరచలేదు.